హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌల షో ఏ టు జెడ్. ఈరోజు స్నానం చేసి మరి రెడీ అయింది. ఎందుకు అంటే బయటకు పోయేది ఉంది, కానీ దానికంటే ముందు మనం ఎప్పుడైనా వడలకి తినేది. ఈరోజు మా వాళ్ళు బోండా బజ్జి వేసిర్రు. మరి బోండా బజ్జి ఎట్లుంటుందో మరి తిని చెప్తా. మా వాళ్ళు కిచెన్ రూమ్లో ఉన్నారు, కిచెన్ రూమ్లో పోదాం. ఏదమ్మా, ఏం కావాలా నీకు? మా అమ్మ బోండా బజ్జి మా అమ్మ తింటా అంటా, నేను కూడా తింటా. అదే బోండా బజ్జి కోసం మరి నీరు లోపలికి పోతున్నా. మరి మా బోండా బజ్జి చూస్తారా, టట్టడ అట్టడ అట్టడని. అవో చట్నీ చూడండి, అక్కడ చట్నీ ఉందండి. చట్నీ పోస్తుర్రు, చట్నీ పోస్తుర్రు. మరి చూడండి ఇవన్నీ బోండా బజ్జీలు అంట. బోండా బజ్జీ లెక్క ఉన్నాయా? కావడం పెట్టుర్రు, మిరపకాయ బజ్జీ లెక్క కావడుతుంది నాకైతే. మరి చట్నీ నెంబర్ చూసి టేస్ట్ ఎట్లుంటుందో చెప్దాం. ఇవో ఇది బోండా బజ్జీ, అంటే బోండా బజ్జీలు ఎక్కడ ఉంది? రౌండ్ వెళ్ళు చూడండి, చిన్న బోండా బజ్జీ అండి, చిన్నది చూడండి, చూసిరండి బోండా బజ్జీలు. ఇప్పుడు పోయి చట్నీ చట్నీ పట్టుకరా భగవాని, నాకు పట్టుకొని రావరాదు కదా. చూడండి చట్నీ చూడండి ఫ్రెండ్స్, బోండా బజ్జి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. అయ్యో ఇక్కడ కూర్చుంటున్నాను, మరి ఎలా ఉందో అద్భుతంగా ఉంటుంది. అయ్యో మిస్ అయ్యి కింద పోతుంది ఫ్రెండ్స్. అయ్యో చూసారు కదా, ఇది బోండా, చిన్న బోండా అని. మనం ఏం చేద్దామంటే అమ్మ ఒకసారి ట్రావే ఏం చెప్తారు ఇట్రా. మా అమ్మ బోండాల కంటే చట్నీ తాగుతుంది. తర్వాత మనం ఇది ఉందా, ఇగో ఇలా ఇలా అనుకొని చూడండి. మా అమ్మ చెప్పినట్టు బోండా కంటే చట్నీ వేరే లెవెల్ ఉంది, మస అనిపిస్తుంది. మరి ఎంతైనా మనం హోటల్లో కంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్ మస్తు ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది మనం చేసుకునేది. చాలా బాగుంది. ఇంకా కొంచెం మిస్ అయ్యారు మా వాళ్ళు, అందుకే ఒరుకుంటారు అలా. ఎట్లా చేయాలి ఏంది కదా అనేది ఇలా అంటారు మా వాళ్ళు. చూసి కదా, కానీ మెత్తగా ఉండడానికి కొంచెం గట్టిగా ఉన్నాయి, కానీ మంచిగా ఉన్నాయి. మా వదిన మజన చేసింది, భవన్ కూడా చేసింది, మజన చేసింది భవన్. మరి మా వదిన ఎవరో తెలియదు కానీ ముత్తరికి అయితే చేసారు, కానీ కొంచెం గట్టికునేయండి. ఇవో మళ్ళీ మళ్ళీ కొంచెం నేర్చు చూస్తున్నా. ఇక ఉత్తగ ముచ్చలు పెడితే మంచిగా అనిపించదు కదా, తిను కూడా ముచ్చలు పెట్టిన అనుకో. ఇక మాకు కూడా తిన్నట్టు అనిపిస్తుంది. అమ్మా ఒకసారి ట్రా అమ్మా. మా అమ్మ కానీ ఎవరైనా కూడా సాధన అవుతుంది. వింటున్నావా మా అమ్మ ఏమంటుందో? సరే మనమే పోదాం పది. చాలా బాగుందండి బోండం కన్నా, చట్నీ బాగుంది, చట్నీ బాగుందంట చూడండి. ఎట్లా చూడండి, ఇలా ఇలా మా అమ్మ చట్నీ కూడా గబా చేస్తున్నాండి. చాలా అంటే చాలా ఉంది, మిండ కూడా వేసుకుంటే లైక్ చేయరు, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన గట్టి కొట్టుకోండి. బాయ్.